ఈరోజు హైకోర్టులో పీపీఏలపై జగన్ గారు ఇచ్చినటువంటి 63 జీవో ఏదైతే ఉందో దాన్ని హైకోర్టు రద్దు చేయడం జరిగింది. జగన్ గారికి ఎవరు చెప్పినా ఆయన 3 అడుగులు ముందుకు వెళ్తే పరిపాలనలో 6 అడుగులు వెనక్కి వస్తున్నారు. కూల్చివేతలు, రద్దులు, సమీక్షలు, కక్షా కార్పుణ్యం తప్ప పరిపాలనలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా 3 అడుగులు ముందుకేస్తే 6 అడుగులు వెనక్కి వచ్చే చందంగా మరి ఆయన తాలూకా ప్రభుత్వం ఉందే తప్ప ఎందుకు ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఉపయోగపడే విధంగా లేదు అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఈ విద్యుత్ పీపీఏలపై నిందలేసినందుకు హైకోర్టు జీవోను రద్దు చేయటం, ఈ సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఎందుకంటే ఆ రోజునే మేము చెప్పాం, సమీక్షల పేరుతో విద్యుత్ కంపెనీల్ని మభ్యపెట్టి హెరాస్ చేసి మరి వాళ్ళని తో లాలూచి పట్టడానికి మరి అందులో ఉండేటటువంటి మర్మం ఏంటి అనేటటువంటిది సమీక్షలన్నీ కూడా కమిషన్ల కోసమే అని చెప్పి ఆ రోజునే చెప్పడం జరిగింది. అందువల్ల మీరు ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయటం వల్ల ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి అని చెప్పి సందర్భంలో కోరుతూ